ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే డబ్ల్యూ డబ్ల్యూ డబల ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఆర్థిక ఈ వారు సానుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా పూర్వభివృద్ధి బాగుంది నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏ కోణంలో కూడాను ఎవరికి తలవంచకూడగా మనవరకు మనం గౌరవంగా జీవించాలి అనేటువంటి మీ భావన మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది ఈ రాశిలో జరిపించే స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనబడుతుంది సంతాన సంబంధాల విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని క్రమశిక్షణాయుతమైన మార్గంలో మంచి మార్గంలో నడిపించగలుగుతారు కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలతో విభేదించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఏది ఏమైనా ఈ శ్రావణ మాసం నాడు ఈ నెల రోజులు మీకు కుదిరినప్పుడల్లా మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి సూచించినటువంటి పూజా ద్రవ్యాలతోటి పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే శక్తినిచ్చేది మహాదే శక్తి దేవత అమ్మవారు శక్తిని ఇస్తుంది శక్తి లేకపోతే ఏ పని చేయలేవు ఆ విషయం ఆదిశంకర్ల వారే స్వయంగా చెప్పారు కనుక మనం శక్తివంతులు కావాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి దానికి కావాల్సింది పూజా ద్రవ్యాలు కాదు ప్రధానంగా కావాల్సింది మనసు ఆమె మీద ఏకాగ్రత కళ్ళు మూసుకుంటే కనిపించాల్సింది అమ్మవారి పాదాలు అప్పుడు మీరు పూజలో విజయవంతమైనట్టు లెక్క సానుకూలమైన ఫలితాలు మీరు పొందినట్టు లెక్క అంతేగాని నానా రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు అమ్మవారికి పూలు పోసి హంగామా చేసిన ఫలితం ఏదైతే ఉందో దానికంటే కూడాను ఇది ఉత్తమమైనటువంటి మార్గం మానసికమైనటువంటి ఏకాగ్రత అమ్మవారి మీద కుదిరి అమ్మవారి మీద భక్తి ఏర్పడితే మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఉండరు మీకట్టే లేదు ఆకాశమే హద్దు